సోమవారం మళ్ళీ విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ మీద విచారణలో ఒకవేళ అనుకూలంగా ప్రభుత్వానికి తీర్పు వస్తే సుప్రీంకోర్టులో ఇచ్చిన అఫిడవిట్ ఉంది కదా ఎలక్షన్ కమిషన్ దాన్నే హైకోర్టులో ఛాలెంజ్ చేయాల్సింది ఎంపీటీసీ జెడ్పీటీసీలు అడిగితే ఈవెన్ అఖిలపక్షం ఆధారంగా అన్నారు అఖిలపక్షం కూడా ఏముంది పంచాయతీ ఎన్నికలు పెట్టండి దాపేసి అనలేదు ఒక ఐఏఎస్ స్థాయి అధికారి రాజకీయం చేశారు అని అనుకోవాలా ఈ ఓవరాల్గా ఇదంతా చూసి లేదంటే నిజంగా రాజ్యాంగబద్ధ బాధ్యత చేస్తే 2018లోనే చేసి ఉండాలి అప్పుడు ప్రభుత్వానికి ఎట్లాగ నోటీసులు ఇవ్వడం కానీ లేదా గవర్నర్ని కలిసి ఎందుకు చేయనీయట్లేదని అడగడం కానీ చంద్రబాబు గారిని వెళ్దీయడం కానీ లేదా కోర్టుకి వెళ్ళడం కానీ నన్ను అడ్డుకుంటున్నారని వెళ్ళడం కానీ ఏమైనా జరిగినాయా 2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేని పట్టుదల 2020లో వీళ్ళు ఎన్నికలు నిర్వహించడానికి రెడీ అయినప్పుడు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు పట్టుదలగా ముందుకు వెళ్ళడం అంటే అప్పుడు పట్టుదల అనుకుంటే ఇప్పుడు మొండు పట్టుదల అనుకోవాలా దానికి కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ ఏమీ లేదు కదా చంద్రబాబు గారు అయితే పరిపాలించవచ్చు జగన్ అయితే పరిపాలించకూడదు అనేటువంటి కేవలం పంచాయతీ ఎన్నికలు మాత్రమే నిర్వహించడం మీద క్లారిటీ ఇచ్చినట్టే ఆయన అప్పుడు పవర్లోనే ఉన్నాం ఇప్పుడు పవర్లోనే ఉన్నాం పవర్లో ఉన్న సేపు పవర్ ఉంటుంది ఆ పవర్ బేసిస్ మీద ఏమైనా చెప్పచ్చు దానికి మనం అంగీకరించాలి అంటే ఎన్నికల సంఘం అనేది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో మానస పుత్రిక అనేది ఈయన తీసుకొచ్చిన పాయింట్ ఎన్నికల సంఘాలంటే అంతకుముందు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులే ఓ రకంగా చెప్పాలంటే ఆ తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి వాళ్ళు డ్యూటీలో ఉన్న ఐఏఎస్లు అయితే కనుక వీళ్ళ మాటలతో ఆగిపోతూ ఉంటారనేది గవర్నర్లు ఎవరు ఉంటారు కేంద్ర ప్రభుత్వం నియమించిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి నచ్చిన పార్టీ వాళ్ళు ఏదో రాజకీయాల నుంచి పెట్టుకుంటే అప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంటారు మంట కలిసిపోదా అది తేల్చాలిగా గతంలో చెప్పాం ప్రభుత్వానికి మాకు నిధులు కొరత ఉంది సిబ్బంది కొరత ఉంది సరైన న్యాయవాదులు కూడా లేరు మాకు అయినా సరే ఉన్న తక్కువ సిబ్బందితో మేము పనిచేసాం అనేది నిమ్మగడ్డ అనేటువంటి ఆయన సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు ఇంపీచ్మెంట్ అయితే చేయలేము మీరు జోక్యం చేసుకోండి నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఇంకా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు వెళ్లాల్సిందేనా మేము ఎన్నికలు నిర్వహించమని మొండిగా ప్రభుత్వం కూర్చుంటే పరిస్థితి ఏంటి తన హయాంలో పెట్టాలన్న ఆరాటం తప్పించి పోరాటం ఏముంది ఏంటి పోరాటం అంటే ప్రభుత్వం ఇక్కడ అడ్డుపడుతున్నా సరే అడ్డుపడుతోంది ఎందుకు ఇంటెన్షన్ అంటే న్యాయ సూత్రాలకు అనుగుణంగా ప్రభుత్వం పిటిషన్ వేయలేకపోతుంది అనేది గతంలో కూడా కొన్ని సందర్భాల్లో నిరూపితమైంది మళ్ళీ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుందా ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాల అధికారులు రాష్ట్రాలకు ఉంటే కేంద్రాల అధికారులు కేంద్రాలకు ఉంటాయి ఎందుకంటే రాష్ట్రపతికి గవర్నర్కి విశేష అధికారాలు రాజ్యాంగబద్ధ అధికారాలు పంచాయతీ ఎన్నికలే జరుగుతున్నాయి కాబట్టి ఎవరికి అసలైన పరీక్ష అనుకోవాలి సేమ్ టైం పొలిటికల్ యాంగిల్లో చూస్తే వైసీపీ వాళ్ళ దృష్టిలోనేమో ఈయన దుర్మార్గం చేసినట్టు తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో ఈయన హీరో